గ్రేటర్ పర్త్ లో ఇవాటి నుంచి ట్రాఫిక్ పోలీసులు పెనాల్టీ పాయింట్స్ తో శిక్షించబోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా 2 పాయింట్లు విధిస్తారు. 12 పెనాల్టీ పాయింట్లు దాటితే లైసెన్స్ సస్పెన్షన్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో కొత్త కోణం బయటపడింది. విక్రమే స్వయంగా సుపారీచి తనపై కాల్పులు జరిపించుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్లోకి నీరు చేరడంపై సిఐడి అధికారులు స్పీకర్ కోడెల శివప్రసాద్కు ప్రాథమిక నివేదిక సమర్పించారు. గ్రౌండ్ ఫ్లోర్లోని ఏసీ పైప్ లైన్ కట్ చేయడంతోనే ఛాంబర్లోకి నీరు చేరినట్టు నిర్ధారించారు. 2019 ఎన్నికలకి వైసీపీ రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటోంది. ఆగస్టు నుండి ఎన్నికల వరకు విరామం లేకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. తొలి విడతలో భాగంగా 60 డేస్ ప్లాన్ అమలు చేయనుంది. విశాఖ భూ కుంభకోణంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఆర్డీఓ వెంకటేశ్వరరావుపై ఎమ్మెల్యే పీలా గోవింద్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కి ఫిర్యాదు చేశారు. తనపై భూ ఆక్రమణ కేసు నమోదవడానికి ఆర్డీఓనే కారణమని పీలా ఆరోపించారు. ఏపీ వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. గుర్తింపు లేని పట్టాలున్న వారికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ప్రమోషన్స్ కోసం రూల్స్ బ్రేక్ చేస్తున్నారని కింది స్థాయి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమని పర్మనెంట్ చేయాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేగుతోంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వారం రోజుల్లోనే 3 వైరస్ బారిన పడి చనిపోయారు. వీరిలో 2 గర్భిణీలు కావడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కడప జిల్లా సెట్టిగుట్ట కొత్తపల్లిలో 4 రోజులుగా బొప్పాయి తోటల్ని ఎరుగుల గుంపు నాశనం చేస్తోంది. పంట చేతికొచ్చే దశలో ఉందని, ఇప్పటివరకు 30 లక్షల రూపాయల పంట నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చందుపట్టలో యువతి ఆత్మహత్యకు యత్నించింది. ప్రేమ పేరుతో గ్రామానికి చెందిన రవి మోసం చేశాడంటూ పురుగుల మందు తాగింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ లోని పహారీ షరీఫ్ లో పోలీసులు హైటెన్షన్ కాపర్ తీగల్ని చోరీ చేస్తున్న ఇద్దరు దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు. 6 లక్షల విలువైన అల్యూమినియం కాపర్ తీగలు స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్మెంటే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న గంగాధర్ ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 1300 గ్రాముల బంగారం, 35,000 నగదు, 2 బైకులు, ఇతర గృహోపకరణాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 అంతర్జిల్లా దొంగల్ని సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 12 లక్షలు విలువ చేసే 600 గ్రాముల బంగారం, కేజీన్నర వెండిని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట చంద్రన్న సంచార చికిత్స 104 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 104 సంచార వాహనాలని ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని, జీతాలను పెంచాలని, డైలీ ఫుడ్ అలవెన్స్ 150 రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు. పాడి రైతుల సంక్షేమం కోసం హెరిటేజ్ సంస్థ అహర్నిశలు కృషి చేస్తోందని నారా బ్రాహ్మణి తెలిపారు. చిత్తూరు జిల్లా కాచిపేట గ్రామంలో జరిగిన హెరిటేజ్ బోర్డు రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న బ్రాహ్మణి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తిరుమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ 13 కోట్ల రూపాయల విరాళాలు ప్రకటించింది. తొలి విడతగా 6 కోట్ల 78 లక్షల రూపాయలు చెక్కుని ఓఎన్జీసీ ప్రతినిధులు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్కి అందజేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పేటరేగారు. అనంతనాగ్లో ఓ బ్యాంకులోకి చొరబడి పెద్ద మొత్తంలో డబ్బు ఎత్తికెళ్లారు. మొహానికి మాస్కులు ధరించి తుపాకులతో బ్యాంకులోకి వచ్చిన 4 వ్యక్తులు సిబ్బందిని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ పోలీసులకి ఓ పంది చుక్కలు చూపించింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన సందర్భంగా సత్నాలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి కదలకుండా ఉండిపోయింది. దాన్ని బయటికి తరిమేందుకు సెక్యూరిటీ సిబ్బంది నానాపాట్లు పడ్డారు. ప్రధాని మోడీని నితీష్ కుమార్ ఆకాశానికి ఎత్తేశారు. మోడీతో పోటీ పడగల సత్తా ఉన్న నాయకుడు ఎవరూ లేరన్నారు. గత్యంతరం లేక మహాకూటమి నుంచి బయటికి రావాల్సి వచ్చిందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు ఇంకా వరద గుప్పెట్లోనే ఉన్నాయి. ఏకధారిగా కురిసిన వర్షాలతో ఈశాన్య భారతం అతలాకుతలమైంది. దీంతో అసోంలో పర్యటించి అక్కడ పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రధాని బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియం వెలుపల ఓ మహిళని దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఆ మహిళను కత్తితో పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఎయిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ముంబైలో బీఎంసీ హెడ్ క్వార్టర్స్ రంగురంగుల దీపాలతో మెరిసిపోతోంది. బీఎంసీ 124 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హెడ్ క్వార్టర్స్ ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో అనేక మంది దాని ఎదురుగా నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. వంట గ్యాస్ సబ్సిడీ ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే మార్చి నాటికి రాయితీ అనేది లేకుండా ఒక్కో సిలిండర్ పై 4 రూపాయల వంతున పెంచాలని ఆయిల్ కంపెనీలు ఆదేశించింది. ఐటీ రిటర్న్ దాఖలు గడువుని ఆదాయ శాఖ 5 ఆగస్టు వరకు పెంచింది. సర్వర్ల మొరాయింపుతో పాటు వివిధ కారణాలతో చాలా మంది రిటర్న్ దాఖలు చేయలేకపోయారు. దీంతో గడువు మరో 5 రోజులు పొడిగించింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఓ వ్యాన్ బీభత్సం సృష్టించింది. వెస్ట్ పికో బోల్వర్డ్ లో హోటల్ ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో కూర్చున్న వారిపై వ్యాన్ దూసుకుపోయింది.
దీంతో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.